మహేంద్రవాడను రాజధాని అమరావతికి భూమిలిచ్చిన రైతులపై అక్రమ కేసులు పెట్టి సంకెళ్లు వేసినందుకు నిరసనగా బాబు జగజీవన్ మరియు అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన వ్యక్తం చేస్తూ విగ్రహాలకు వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి పరాకాష్ట ఇవాళ దళిత రైతులపైన ఎస్సీఎస్టీ కేసు పెట్టడం దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల గౌరవాన్ని కాపాడడం కోసం ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం తీస్తే ఇవాళ దాన్ని దళితులపైన ప్రయోగించి అన్నదాతకి సంకెళ్లు వేసిన ఘనత ఇవాళ జగన్ మోహన్ రెడ్డికి దక్కింది ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డి మరి 43000 కోట్ల స్కామ్స్ లో నిందితుడు అటువంటి వ్యక్తిని మరి సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించాల్సిన అవసరం లేదా అని సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ ప్రపంచ చరిత్రలోనే అన్నదాతకి సంకెళ్లు వేసి అన్నదాతని కన్నీళ్లు పెట్టించి ఇవాళ తన విచక్షణను ఉపయోగించి పాశవికంగా పరిపాలన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి తక్షణమే ఈ కేసులను రైతుల మీద కేసులు ఉపసంహరించుకోవాలి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను।